హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు భవాని హోమ్ టెక్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు అందులో ఉండే వీడియోస్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే అవుతాయి. అంటే ఎక్సెల్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, హెచ్టిఎంఎల్ కానీ అన్నీ కూడా ఇలా మిక్స్ అయినట్టు ఉంటాయి. సో అలా కాకుండా మనకి సపరేట్గా వీడియోస్ అన్నీ డిస్ప్లే అవ్వాలి అంటే మనకి ఇక్కడ వీడియోస్ పక్కనే ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే మనకి ఈ ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా సపరేట్గా డిస్ప్లే అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ వీడియోస్ కావాలి అనుకోండి, అంటే ఎక్సెల్లో ఉండే పార్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఈ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకి రైట్ సైడ్ పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి ఎక్సెల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అలాగే నేను చెప్పే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అలాగే నేను చెప్పిన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఈ వీడియో అర్థమైంది లేనిది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫర్దర్గా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏమైనా కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి. సో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, కౌంట్, కౌంటా, కౌంట్ బ్లాంక్, కౌంట్ ఇఫ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ డిఫాల్ట్గా స్టూడెంట్స్ మార్క్స్ అనేవి తీసుకున్నాం. సో ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ నేను నెంబర్స్ని, అంటే ఈ నెంబర్స్తో మనకి ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ యావరేజ్, మనం ఎక్కడైతే యావరేజ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం మౌస్ని క్లిక్ చేయాలి. సో ఇలా ఇక్కడ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేశాను. అలాగే ప్రతి ఫార్ములాకి కూడా ఫస్ట్ ఈక్వల్ టుని ఎంటర్ చేయాలి. సో కీబోర్డ్లో ఉన్న ఈక్వల్ సింబల్ని క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ యావరేజ్ కాబట్టి యావరేజ్ని టైప్ చేయాలి. యావరేజ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి మనం ఏ వాల్యూస్ని అయితే యావరేజ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ని అన్నిటినీ కూడా సెలెక్ట్ చేయాలి, అదొక ఆప్షన్. ఒక్కొక్క వాల్యూస్ని ఎంటర్ చేసినా సరే, అంటే ఇక్కడ చూపించినట్టు నెంబర్ 1, కామా నెంబర్ 2 అండ్ సో అని ఉంది కదా, అంటే ప్రతి నెంబర్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ వాల్యూస్ని అన్నీ కూడా సెలెక్ట్ చేయడం అనేది ఈజీ. సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ యావరేజ్ కావాలనుకుంటున్నాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేస్తే వాటి యొక్క అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. సో నెక్స్ట్ బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ బటన్ని క్లిక్ చేయాలి. సో ఈ వాల్యూస్ యొక్క యావరేజ్ 90. సో నెక్స్ట్ మ్యాక్సిమం చూద్దాం. మ్యాక్సిమంకి ఫస్ట్ ఈక్వల్ టు ఎంటర్ చేసి మ్యాక్స్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏ వాల్యూస్ని అయితే మ్యాక్సిమం చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ని అన్నింటినీ కూడా సెలెక్ట్ చేయాలి. మ్యాక్సిమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రో తీసుకుంటే ఇందులో మ్యాక్సిమం వాల్యూ 99. సో మనకి రిజల్ట్ 99 ప్రింట్ అవ్వాలి. సో ఈ రో అంతా కూడా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. సో 99, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 99. సో నెక్స్ట్ మినిమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రో తీసుకుంటే ఇందులో మినిమం వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. సో మనకి 10 అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఈక్వల్ టు మినిమం ఆఫ్ ఏ వాల్యూస్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ని అన్నీ కూడా సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇందులో ఉన్న మినిమం వాల్యూ 10 కాబట్టి 10 అని ప్రింట్ చేసింది. సో నెక్స్ట్ కౌంట్. కౌంట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో వాటిని కౌంట్ చేసి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, మనకి 5 వాల్యూస్ ఉన్నాయి. సో కౌంట్ ఇవ్వడం వల్ల మనకి 5 అనే డిస్ప్లే చేస్తుంది. సో ఈక్వల్ టు కౌంట్ ఆఫ్ ఏ వాల్యూస్ని అయితే కౌంట్ చేయాలనుకుంటున్నామో వాటిని, ఆ రోని సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ మనకి 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి.
సో నెక్స్ట్ కౌంటా, అంటే కౌంట్కి కౌంటాకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ఇక్కడ కనుక టెక్స్ట్ని డిస్ప్లే చేస్తే టెక్స్ట్ని కౌంట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డిఫాల్ట్గా ఒక టెక్స్ట్ అని టైప్ చేశాను, సో నేను మౌస్ని బయట క్లిక్ చేస్తాను, క్లిక్ చేసినప్పుడు ఈ 5 అనేది చేంజ్ అవుతుంది, సో 4 అయింది. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ని మాత్రమే కౌంట్ చేస్తుంది, కౌంట్ అనేది టెక్స్ట్ని కౌంట్ చేయదు. సో టెక్స్ట్ని కూడా కౌంట్ చేయడానికి కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్స్ని కౌంట్ చేస్తుంది, సో నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నెంబర్స్ కౌంట్ చేసి రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఈక్వల్ టు కౌంటర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ రో అంతా కూడా సెలెక్ట్ చేస్తాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 అని చూపించింది. సో ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ని ఎంటర్ చేస్తున్నాను, సో ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. సో ఏబిసి డిఫాల్ట్గా మనం 2 సెల్స్లో టెక్స్ట్ని ఇచ్చాం, సో ఇక్కడ ఏమైనా చేంజ్ అయిందా అంటే నో చేంజ్, ఎందుకంటే నెంబర్స్తో పాటు టెక్స్ట్ని కూడా కౌంట్ చేసి 5 వాల్యూస్ ఉన్నాయని చెప్పి డిస్ప్లే అయింది. సో కౌంటర్కి కౌంట్కి డిఫరెన్స్ అది. సో నెక్స్ట్ కౌంట్ బ్లాంక్ అనేది మనకి అంటే ఎంటీ సెల్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పడానికి యూజ్ అయ్యేదే కౌంట్ బ్లాంక్. సో దీనికోసం ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ రోని సెలెక్ట్ చేస్తున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని ఎంటీ సెల్స్ ఉన్నాయంటే 1, 2, 3, సో 3 సెల్స్ అని డిస్ప్లే అయింది. సో నెక్స్ట్ కౌంట్ ఇఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేల్ ఫీమేల్ అని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అంటే మేల్ ఫీమేల్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఎంతమంది మేల్స్ ఉన్నారు ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు తెలియాలి అంటే ఈ కౌంట్ ఇఫ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ రేంజ్ అంతా కూడా సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసి కామా మనకి మేల్ కావాలనుకుంటున్నామా ఫీమేల్ కావాలనుకుంటున్నామా ఇక్కడ మెన్షన్ చేయాలి, అది కూడా డబుల్ కొటేషన్లో. డబుల్ కొటేషన్ ఓపెన్ చేసి మేల్ అని ఇచ్చి డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. సో 5 మేల్స్ ఉన్నారంట, 1, 2, 3, 4, 5. సో 5 మేల్స్ ఉన్నారు కాబట్టి 5 అని చూపించింది. అదే ఫీమేల్ చూడాలి అంటే ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి కామా డబుల్ కొటేషన్లో ఫీమేల్ అని చెప్పి ఎంటర్ చేసి డబుల్ కొటేషన్ క్లోజ్ చేయాలి, అలాగే బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫీమేల్స్ 4 మెంబర్స్ ఉన్నారు, 1, 2, 3, 4. సో ఇలా మనకి కౌంట్ ఇఫ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈరోజు మనం స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం, అలాగే ఇక్కడ మనం వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 అని ఉంది యావరేజ్ అనేది, ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తున్నాను, సో 45 అని ఇచ్చాను, సో ఇక్కడ కూడా వాల్యూ చేంజ్ అవుతుంది చూడండి, సో 87. సో ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తే రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం మ్యాక్సిమం ఇచ్చాం కదా 99 అని, ఇక్కడ 445 ఇచ్చాను, సో ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి, 445 మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఇక్కడ 2 అని ఇచ్చాను, సో మినిమం కూడా 2 అని డిస్ప్లే అయింది. కౌంట్లో ఈ టెక్స్ట్ ప్లేస్లో నెంబర్స్ ఇచ్చాను, సారీ ఇక్కడ కూడా టెక్స్ట్ ఇచ్చాను, సో ఏమవుతుంది 3 డిస్ప్లే అవుతుంది, సో 3. అలాగే కౌంట ఇక్కడ కూడా టెక్స్ట్ ఇచ్చాను, సో ఏమి చేంజ్ అవ్వదు, 5 డిస్ప్లే అవుతుంది. కౌంట్ బ్లాంక్ ఇప్పుడు 2 వస్తుంది చూడండి, సో 2 స్పేసెస్ ఉన్నాయి కాబట్టి 2 అని డిస్ప్లే చేస్తుంది.
సో ఇలా మనకి స్టాటిస్టికల్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి.